హెడ్లైన్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ లైన్ మెన్ బంగారాజు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధాన ముద్దాయి గోవింద్ కాదని, కుర్రాడ లక్ష్మణ్ కుమార్ అని మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా యాదవ సామాజిక వర్గ నేతలంతా దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. పోలీస్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో కుర్రాడ లక్ష్మణ్ పేరు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని సిపి హామీ ఇచ్చారు. దీంతో యాదవ సంఘం నాయకులు కొంత శాంతించారు. పోలీస్ యాక్షన్ తీసుకునే దానిని బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని నమ్మినవాణిపేటకు చెందిన విద్యుత్ లైన్మెన్ ఎం బంగారాజు దారుణ హత్య వెనుక మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు హస్తమున్నట్లు ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నారు. బంగారాజు మూడు రోజుల క్రిందం ఏనుగులపాలెంలోని బొత్స మేనల్లుడి కొరాడ లక్ష్మణరావు గెస్ట్ హౌస్ పక్కన హత్యకు గురై కనిపించాడు. గోవింద్ అనే వ్యక్తితో కలిసి లక్ష్మణరావు తన భర్తను హత్య చేసినట్లు బంగారాజు భార్య నందిని ఆరోపించారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిద్దరూ కలిసి కోటి రూపాయలకు పైగా వసూలు చేశారని, అయితే ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తన భర్తకు అతిథి గృహానికి పిలిపించి హత్య చేశారని ఆరోపిస్తూ రోదించింది. ఈ కేసులో లక్ష్మణరావు హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు కేసు పెట్టకుండా తాత్సారం చేస్తున్నారని, విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు లక్ష్మణరావుపై కేసు నమోదు చేసే వరకు పోస్టు మార్టం చేయవద్దంటూ బంగారాజు బంధువులు అడ్డుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా నిన్న కేజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు యాదవ సంఘాలు రాస్తారోక చేసి బైఠాయించాయి. అనంతరం కలెక్టర్ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి ప్రస్తుతం ఈ లైన్ మ్యాన్ బంగారాజు మట్టు అయితే తీవ్ర సంచలనం రేగుతుంది. గడిచిన మూడు రోజులుగా కూడా తీవ్ర ఉత్కంఠ, ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు కూడా చేస్తూ, ప్రదర్శన చేస్తూ కూడా వాళ్ళ యొక్క అంటే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే యాదవ సంఘాలు ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలు, వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు, అంటే ఏదైతే బంగారరావు సొంత ఊరు ఉందో ఆ సొంత ఊరు నమ్మివానిపాలెం నుంచి కూడా వచ్చారు. యాక్చువల్ గా ఏనుగులపాలెంలో బంగారరాజు మద్దతైన విషయం అంతా కూడా తెలిసిందే. ఈ బంగారరాజు మద్దతు వెనకాతల ప్రధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్డైన కోరాడు లక్ష్మణరావు ఉన్నాడనేది వీళ్ళ యొక్క ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మణరావు మీద కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసిన తదనంతరమే కేజీహెచ్ మార్చిలో ఉన్న డెడ్ బాడీని కూడా తీసుకెళ్తాం, ఖననం చేస్తామని చెప్పి వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. నిన్నంతా కూడా ర్యాలీలు, ఉద్రిక్తత నడుము నడిచింది. నిన్న రాత్రి వరకు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు బైఠాయించి కలెక్టర్ మల్లికార్జున్ వినతిపత్రం సబ్మిట్ చేయడం జరిగింది. వినతిపత్రం అయితే సానుకూలంగా స్పందించి స్థానిక పోలీసులు చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ రోజు మరలా ఉదయం 10 గంటల నుంచి కూడా యాదవ సంఘాల నాయకులు, అంటే అన్ని పార్టీలు, జనసేన, వైసీపీ, టీడీపీ, అన్ని పార్టీల్లో ఉన్న యాదవ సంఘ యాదవులందరూ, యాదవ కులస్థులందరూ సామాజిక వర్గంగా ఏర్పడి విశాఖపట్నం కలెక్టరేట్కి చేరుకొని అక్కడి నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం సమర్పించి తగిన న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. అయితే కమిషనర్ కూడా మీకు ఈ రోజు సాయంత్రంలో ఖచ్చితంగా నేను అరెస్ట్ చేసేలాగా, నెక్స్ట్ ఎఫ్ఐఆర్ లో లక్ష్మణ్ కుమార్ పేరు నమోదు చేసేలాగా చేస్తానని హామీ ఇవ్వడంతో కొంత అయితే శాంతించారు. కానప్పటికీ కూడా అక్కడ సిపి ఆఫీస్ నుంచి నేరుగా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కే వచ్చారు. కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి జరిగిన విషయాన్నంతా కలెక్టర్ గారికి వినిపించారు. కలెక్టర్ గారి దగ్గరకు వీళ్ళు కొంచెం ప్రధాన డిమాండ్లు అయితే చేశారు యాదవ సంఘ నాయకులు. ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయి ఉన్నారో వాడికి మరణ శిక్ష పడాలి. రెండోది, ఈ అమ్మాయికి ఎవరైతే నందిని ఉంది, బంగారరాజు భార్య నందినికి ఉద్యోగం కల్పించాలి. నెక్స్ట్ శాలరీ, ఆ బంగారరాజు 60 ఏళ్ల సర్వీస్ సంబంధించిన శాలరీ అంతా కూడా ఇవ్వాలి. అదే కాకుండా 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, 300 గజాల్లో ఇల్లు నిర్మాణం అని కొన్ని ప్రతిపాదనలు అయితే వీళ్ళ డిమాండ్లన్నీ అక్కడ చేశారు. ఈ డిమాండ్లన్నింటికంటే ముందు ముద్దాయికి మరణశిక్ష పడాలి, అదే ప్రధాన డిమాండ్ గా కూర్చున్నారు. ఇప్పటికీ కూడా మార్చి దగ్గర శ్రమం ఉంది. మనుషులందరూ కూడా మొత్తం యావత్తు యాదవ సంఘమే కాదు, గ్రామ ప్రజలే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా వీళ్ళకి మద్దతుగా కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏది అయినప్పటికీ దీని యొక్క పరిస్థితి మనం చూసుకున్నట్లయితే అంటే మరింత రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దృష్టికి విషయం వెళ్ళాలి. రాష్ట్ర స్థాయిలో ప్రకంపనలు చేయాలి. 1 కోటి 10 లక్షల సామాజిక వర్గం ఉన్న మా యాదవ కులస్తులకు ఇలాంటి డైరెక్ట్ గా మద్రాసు చేసిన న్యాయం జరగకపోవడం, కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ఇక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చనిపోయిన బంగారరాజు యొక్క తండ్రి మొల్లి పైరాజు, ఆయన రిటైర్డ్ కానిస్టేబుల్, ఆయన పాపం కన్నీటి పర్యంతం అయ్యారు. నా కొడుకు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను 60 సంవత్సరాల వరకు, వివిధ స్టేషన్లు, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లోనే పనిచేశాను. నా కొడుకే ఇలా అన్యాయం జరిగింది, మా పోలీస్ వ్యవస్థ అంతా పట్టించుకోవడానికి కన్నీటి పర్యంతం అయిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు వాళ్ళ బావ, అంటే వాళ్ళ భార్య తాలూకా సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్మీలో పనిచేస్తున్నాడు.
దేశ సేవలో ప్రజల రక్షణ కోసం ఆయన ఉన్నాడు, తండ్రి ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు, ఇతను కూడా విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగే. అంటే ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ దేశంలో సరిహద్దుల్లో బోర్డర్ లో కాస్తున్న అతని స్వయాన భావ అంటే అతని యొక్క ఆర్మీ సోల్జర్ యొక్క నందిని అంటే సోదరి యొక్క భర్త స్వయాన భావ, ఆ భావకే న్యాయం జరగలేదని ఆయన కూడా నిన్న అక్కడికి వచ్చి చాలా బాధపడడం అయితే అందరినీ కూడా అంటే కొంత మనోవేదనకి అయితే గురి చేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి చెంతకు తీసుకుని న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్, కీప్ వాచింగ్ మహాన్యూస్. లేదనయ్యా, స్ప్రెయిన్ మై అంకుల్.